తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం పోలవరం గ్రామ సర్పంచ్ స్థానానికి టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు వందల మందితో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, ఇంతకు ముందు కూడా పదవిలో ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశానని, ఇప్పుడు కూడా తనను గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పోలవరం గ్రామాన్ని సుందరవనంగా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇంతకు ముందు తాను 4 సార్లు పదవిలో ఉన్నప్పుడు సీసీ రోడ్లు, మంచినీటి కుళాయిలు, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిన్నమరాజు, శివరామరాజు, సాగిరాజు, సూరిబాబురాజు, దంగుడు బియ్యం మోహన్, నడింపల్లి కార్తీక్ వర్మ, సతీష్ రాజు, దాట్ల శ్రీనురాజు, వెంకట్రావు, కాకర్లపూడి రాజేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను అయిపోలవరం సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఇదివరకు 3 సార్లు నెగ్గడం జరిగింది. 4వ సారి మళ్ళీ పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. ఈ ఊర్లో నేను అనేక అభివృద్ధి పనులు చేశాం. సుమారు 400 మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చి, ప్రత్యేకంగా జిఎంసీ బాలయ్య కాలనీ అనేది మన ఐలాండ్లో ఎక్కడ మన ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎక్కడ లేదో అంత అలాగా తీర్చిదిద్ది మన దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి కట్టించాం, ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం, ప్రతి వీధికి కూడా సిమెంట్ రోడ్లు వేసాం, ఎక్కడ కూడా ఏ పనులు కూడా మిగల్చలేకుండా అన్నీ పూర్తి చేసాం. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు కూడా చేస్తాం. ఇంటింటికి కూడా కుళాయిలు ఇచ్చాం. ఇంకా 2-3 వాటర్ ట్యాంకులు తప్పనిసరిగా వాటర్ ట్యాంకులు నేను పూర్తి చేస్తాను ఈ టైంలో. ఇవి నాకు ఒక అవకాశం కల్పించాలని చెప్పి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా నాకు సపోర్ట్లో ఉన్నారు. అన్ని వర్గాల నుంచి కూడా మంచి మద్దతు ఉంది. తప్పనిసరిగా నేను విజయం సాధిస్తాను. విజయం సాధించిన తర్వాత ఈ ఊరిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఐలాండ్లోనే 1 ఊరుగా తయారు చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.